5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మరొకసారి దగా చేసినాడు. మోసం చేసినారు. ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి ప్రజలకు ఇచ్చిన హామీలు ఇక్కడ స్పష్టంగా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కూటమి ప్రభుత్వం వారిని కూడా గుర్తుపెట్టుకోవాలని నేను అభ్యర్థించేది ఒకటే. ఎన్నికల సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చిన హామీ మా ముగ్గురిని చూసి ఓటు వేయండి, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే, ఇది స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, వెంటనే ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని చెప్పి మీరు వాగ్దానం చేసి ప్రజలను ఓటు అడిగినారు. మీరు చెప్పిన హామీలు కూడా ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి మహిళ అమ్మాయి దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు 1500 రూపాయలు ప్రతి నెల, సంవత్సరానికి 18,000 చొప్పున ప్రతి నెల 1500 ఇస్తామని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, ఈ రాష్ట్రంలో మహిళలు రాష్ట్రమంతా తిరగడానికి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, నిరుద్యోగ యువతి యువకులకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, వ్యవసాయం చేసుకునే రైతన్నలకు పంట పెట్టుకోవడానికి సహాయంగా 20,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా బీసీ సప్లాన్ కింద ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు నిధులు వెచ్చిస్తామని, ఇవన్నీ మీరు చెప్పిన సూపర్ 6లో ఉన్నాయి. సూపర్ 6 కాకుండా మేనిఫెస్టోలో మీరు పొందుపరిచినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలు అందులో ఉన్నాయి. గృహ నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పినారు. అది కూడా గెలిచిన వెంటనే. ఇది నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తా ఉన్నా కూటమి వారిని, గెలిచిన వెంటనే ఇవి అమలు చేస్తామని చెప్పి మీరు వాగ్దానం చేసినది. ఇప్పుడు ఇక గెలిచి 6 నెలలైంది పాలకులారా. ఇప్పటి వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టలేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలయాపన చేసి మీరు చెప్పిన ఒక్క హామీని కూడా, సామాజిక పెన్షన్ తప్ప, అది ఎవరైనా ఇస్తారు, నేనున్నే ఇస్తా, ఎవరైనా ఇస్తారు, అది తప్ప మరొకటి ఏది కూడా మీరు అమలు పరచలే. నిన్నటి దినం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన 6 నెలల కాలానికి సంబంధించి సూపర్ 6 లేదు, మేనిఫెస్టోలోని అంశాలు లేవు. ప్రజల సంక్షేమాని కోసం 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని మీరు ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా అందులో కనిపించలే. తల్లికి వందనం లేదు, నిరుద్యోగ భృతి లేదు, 1500 రూపాయలు లేదు, రైతులకు అన్నదాత సుఖీభవ లేదు, బస్సు లేదు, ఏవి లేవు. మరి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా, ప్రజాపక్షాన గట్టిగా మాట్లాడే వ్యక్తులుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతకంటే ముఖ్యంగా మీరు చెప్పిన అబద్ధాల వల్ల ఓటమి చెందినటువంటి అభ్యర్థులం మేము. మీరు చెప్పిన అబద్ధాల వల్ల ఓటమి చెందిన అభ్యర్థులం మేము. మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించడానికి అర్హత కలిగిన వాళ్ళం. నేను ప్రశ్నిస్తానా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా? మరి ఈ మాత్రం అబద్ధాలు, ఈ మాత్రం కల్లిబొల్లి మాటలు, ఈ మాత్రము మెరమెచ్చు మాటలు. మేము చెప్పింటే మేము గెలిచామా? కమ్యూనిస్టు చెప్తే కమ్యూనిస్టు గెలిచారా? ఏ పార్టీ చెప్తే ఏ పార్టీ గెలిచదు? మరి మీకు ఓటు వేయడానికి కారణం నీవు మోసం చేస్తావనే విషయం ప్రజలకు తెలిసినప్పటికీ, నువ్వు మోసగానివి, చంద్రబాబు నాయుడు మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
సైనానికి ఓటేసేదానికి కారణం ఎక్కడో మినుకు మినుకుమనే ఒక చిన్న ఆశ వారికి. భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది కదా, కేంద్రములో వాళ్ళు ఉంటారు కదా, వారు కూడా సహాయం చేస్తారేమో, లేకపోతే 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు ఇప్పుడన్నా మోసం చేయకుండా మారుతాడు కదా. వీటన్నిటికంటే ప్రధానమైంది పేదరికం చెడ్డది ప్రజలారా, పేదరికం చెడ్డది. ఆ పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా నేను, పేదరిక మహాచెడ్డది. ఆ పేదరిక పరిస్థితుల పట్ల, ఆ పేదరిక పరిస్థితుల వలన మనిషి ఆశపడతాడు, మనిషి ఆశాజీవై జీవిస్తాడు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కూడా సేమ్ అదే పద్ధతిలోనే, మా పేదరికం చెడ్డది, ఏదో మాకు ఇది ఇస్తే అమ్మఒడి అంటున్నాడు, అందరికీ అంటున్నాడు ఇంత వస్తుంది కదా, 1500 అంటున్నాడు, నా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఇంత వస్తుంది కదా, ఇల్లు కట్టుకోనికి 4 లక్షలు అన్నాడు ఇంత వస్తుంది కదా, రైతులము అప్పుడు 13,500 వస్తుంది, 20,000 అన్నాడు కదా ఇంత వస్తుంది కదా, అంతా కలిపితే నెలకి ఇంత అవుతుంది కదా, నా సంసారం జరుగుతుంది కదా అని చెప్పి పేదరికం వలన వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ మంచి చేసిన జగన్మోహన్ని ఓడించడానికి వాళ్ళకు మనసు రానప్పటికీ వారి పేదరికమే వారి చేత అయిష్టంగా నీకు ఓటే ఇచ్చింది, బలవంతంగా నీకు ఓటే ఇచ్చింది. మరి నువ్వు గెలిచినావు, ప్రజల దయ వలన గెలిచినావు, భగవంతుని దయ వలన కూడా నేను అనుకోవడంలే, ప్రజల దయ వలన నువ్వు గెలిచినావు, ప్రజలకు చెప్పిన అబద్ధాల వలన నువ్వు గెలిచినావు. మరి గెలిచిన తర్వాత ప్రజలకు నువ్వు చేసింది ఏమిటి? ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి లేదు, ఈ సంవత్సర కాలంలో బస్సు స్టార్టింగ్ ట్రబుల్ బస్సే లేదు, ఈ సంవత్సర కాలంలో 1500 ఆడపిల్లలకు ఇచ్చే ఊసే లేదు, ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగ వృత్తి లేనే లేదు, ఈ సంవత్సర కాలంలో రైతులకు ఇచ్చే డబ్బు లేదు. మీరు రైతులకు ఇచ్చే డబ్బు కూడా దాదాపుగా 58.5 లక్షల మంది రైతులు ఉన్నారు, పంట సహాయం తీసుకోవాల్సిన వాళ్ళు 58.5 లక్ష, మేమిచ్చినాం 58,38,000 మందికి ఇచ్చినాం ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద 17,500 రూపాయలు. మీరు ఆ మాత్రం 58 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పిన ప్రకారం 20,000 రూపాయలు ఇవ్వాలంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చేది 6,000 రూపాయలు పోయినప్పటికీ ఇంకా 14,000 రూపాయలు బడ్జెట్లో పెట్టాలి. మీరు 14,000 రూపాయలు బడ్జెట్లో పెడితే 60 లక్షల మందికి 9,000 కోట్లు కావాలా? నువ్వు బడ్జెట్లో పెట్టింది 5,000 కోట్లు. 5,000 కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్లో ప్రవేశపెట్టినావు రైతుల కోసం అంటే మిగిలిన 4,000 కోట్లు నువ్వు ఎగరగొడతారావంటే ఈ 58 లక్షల మందిలో రైతులారా, మరొక 25 లక్షల మంది రైతులు ఉష్పటక్, రేపు అన్నదాత సుఖీభవకు అర్హులు కాదు అని ఫలితాలు వస్తాయి. ఈ 58 లక్షల మందిలో కేవలం 30-35 లక్షలు మాత్రమే డబ్బులు తీసుకుంటారు, మరొక 20-25 లక్షల మంది పంట సహాయాన్ని కూడా పొందలేరు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్తా ఉన్నారు, ఇప్పుడు లేదు, రేపు సంవత్సరం ఇచ్చే దాంట్లో కూడా నేను ప్రజలకు నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఇంటర్మీడియట్ పిల్లలకు ఇయ్యరు, సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు, 10వ తరగతి వరకే ఇస్తారు, ఇంటర్మీడియట్ పిల్లలకు ఇయ్యరు. బస్సుకు ప్రతి నెల 300-400 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు కట్టాల, అది కట్టడానికి నీ దగ్గర శక్తి లేకనో మనసు రాకనో ఈ సంవత్సరం బస్సు ఎత్తేసినావు. 50 సంవత్సరాలకు నువ్వు పెన్షన్ ఇస్తా అని చెప్పినావు 4,000 రూపాయలు ఈ రాష్ట్రంలో. నువ్వు నిజాయితీగా ఈ సంవత్సరం 50 లక్షల మందికి పెన్షన్ ఇస్తే 20 లక్షల నుంచి 30 లక్షల మంది పెరుగుతారు, 20 లక్షల నుంచి 30 లక్షలు పెరుగుతారు. ప్రతి సంవత్సరం ప్రతి నెల 30 లక్షల మందికి నువ్వు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే 1,200 కోట్లు అవుతుంది, సంవత్సరానికి 14,000 కోట్లు అవుతుంది, ఈ సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఎగరగొట్టినావు. ఏ ఒక్క పథకాన్ని కూడా నువ్వు ఇవ్వకుండా అన్నీ మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు ప్రజలకు మొండి చేయి చూపిస్తూ ఉన్నావు. ప్రజల గురించి అనుకుంటేనే బాధ కలుగుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన మాకు ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తూ ఉన్నావు? దాదాపుగా 30 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నావు. ప్రజల పేదరికం వల్ల నిన్ను నమ్మి నీకు ఓటేస్తే ఈసారి పెద్ద ఎత్తులను మోసం చేయగలిగినావు. నిజంగా ప్రజల పరిస్థితి ఏంటంటే, ఏదో ఆకాశంలో మబ్బులు చూసి వర్షం వస్తుంది కదా అని చెప్పి ముంతలో ఉండే నీళ్లు కింద పోసినట్టు ఉంది పరిస్థితి. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో ఉండే నీళ్లు కింద పోసుకున్నారు, కానీ వర్షం వస్తుంది భయం లేదులే అని. ఇక్కడ వచ్చిరాని మబ్బుల వలన వచ్చిరాని వర్షం చంద్రబాబు నాయుడు, ముంతలో నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలకు తెలుసు. ఇది చాలా నికార్సైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు మేలు జరుగుతుంది తెలిసినప్పటికీ కేవలం పేదరికం చెడ్డది వల్ల ఆశకు పోయి ఈ మేలు నాకు జరుగుతుంది కదా అని చెప్పి ప్రజలు నీకు ఓటేస్తే
నట్టి నడేట్ల వలను మించిదావు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక జరగబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం మీకు ఏ సహాయం చేయదు. మొదటి సంవత్సరంలో ఏ విధమైన మోసాలు చేసినారో, బడ్జెట్లో ఏ విధంగా అయితే ఒట్టి చేతులు పెట్టగలిగినారో, ఇది ముంచిన బడ్జెటే తప్ప ప్రజలు మించిన బడ్జెట్, ప్రజలు మెచ్చిన బడ్జెట్ కాదు. ప్రజలందరూ కూడా పెదవి విడిచినటువంటి బడ్జెట్ ఇది. ఇంకా రాబోయే కాలంలో ఈ సంక్షేమ పథకాలు మీకు అందవు కాబట్టి ప్రజలు వారి శ్రమను వారు నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ పేదరికాన్ని మీరే జయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈయన సంపదను సృష్టించేవాడు కాదు, మీ సంపదను లాక్కుండేవాడు. అది ఎందుకు ఈ మాట మాట్లాడతానంటే, కరెంటు బిల్లులు పెంచను అని చెప్పినాడు, కరెంటు బిల్లులు పెంచినాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగనీయకుండా ఉంచుతాను అన్నాడు, ఎక్కడికో వినాయి. టమోటా పళ్ళే 100 రూపాయలు వినాయి. పెరగంది ఏంది? ఉప్పు విరగలేదా? పప్పు విరగలేదా? ధనియాలు విరగలేదా? బియ్యం విరగలేదా? ముట్టిమిరపకాయలు విరగలేదా? చింతపండు విరగలేదా? ప్రతి వస్తువు పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించలేకపోయి పెంచినావు, కరెంటు బిల్లులు డబుల్ చేసి పెంచగలిగినావు, యూనిట్కు 4-5 రూపాయలు పెంచినారు. ఇది కాకుండా ఇంకా రాబోయే రేపటి నెల, మరొక నెల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ఉన్నాడు, పన్నులు పెంచుతూ ఉన్నాడు, ప్రజలపైన పన్నుల భారం వేసి ఈ రాష్ట్ర ఖజానాకు మరొక 20,000 కోట్లు అదనంగా తీసుకునే ప్రయత్నానికి ఈరోజు బడ్జెట్లో పొందుపరిచిన వారి అంచనా, ఈ సంవత్సరం మా ఆదాయం ఎంత అని చెప్పి వారు పెట్టిన అంచనా మరొక 20,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఆశిస్తూ ఉన్నారు. గతానికంటే 20,000 కోట్ల రూపాయలు ఎక్కువ అంచనా ఆశిస్తున్నారంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారు, కరెంటు బిల్లులు పెంచబోతున్నారు, నిత్యావసర ధరలు పెరగబోతూ ఉన్నాయి, ఇతర పన్నులు పెరగబోతూ ఉన్నాయి. ఇచ్చేది శూన్యం, తీసుకునేది మాత్రం డబల్ త్రిబుల్. ఇది కూటమి యొక్క ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అద్భుతమైనటువంటి చెవేరా గివేరా, పెద్ద పెద్ద మాటలు చెప్పిన మాటలు ఇవే. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు అయితే అవి అసలు కోటలే దాటుతాయి. అసలు ఆ మాటలు అంటే ఆశ్చర్యం. అసలుకు చాలా నటన చేసి ఎక్కడికి పోతున్నాం మనం? ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? జగన్ ఏం చేసినాడు? నేను లేకపోతే మీరంతా ఏమైపోయిందని చెప్పి ఎంత నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి 4 కోట్ల మంది ప్రజలను ఏకకాలంలో మోసం చేయగలిగిన పెద్ద ఘనపాటి మోసంలో ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారే. ఇంతటి మోసాన్ని ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎవరూ చేయలేరు. ఒక్కసారి మోసం చేయగలుగుతాడు మనిషి అందరినీ, రెండవసారి అందరినీ మోసం చేయలేడు. కానీ నారా చంద్రబాబు నాయుడు 20 సార్లైనా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయగలుగుతూ ఉన్నాడు. అందులో భాగమే నేటి ఎన్నికల్లో ఆయన విజయం. మా ఓటమికి ప్రధానమైన కారణం మా అసమర్థతనో మా ప్రజా వ్యతిరేకతనో కాదు, పూర్తి కారణం ప్రజల యొక్క పేదరికం వలన నువ్వు చెప్పిన అబద్ధాలకు వారు ఎంతో కొంత ప్రభావితమై నా కుటుంబాలకు మేలు జరుగుతుంది కదా అని చెప్పి నీకు ఓటేస్తే నట్టి నడేట్లు నువ్వు ముంచినావు. ఏరు దాటకముందు మల్లన్నా అని పిలుస్తావు, ఏరు దాటిన తర్వాత, బోటు దాటిన తర్వాత బోడి మల్లన్నాని పిలిచే సంధానం ఉంది. ఇంకా జరగబోయే దినాల్లో కూడా నీ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన గట్టిగా మేము ఎండగడతాం. నువ్వు విద్యుత్ బిల్లులు పెంచినా ఎండగడతాం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా ఎండగడతాం, ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ చేసేంత వరకు హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడులాగా నీ ఎంట పడతానే ఉంటాం, నిన్ను గట్టిగా నేను ప్రశ్నిస్తానే ఉంటాం. మేము ఈరోజు నువ్వు సోషల్ మీడియా వలన ఏ విధంగా అయితే హింసిస్తున్నావో శారీరకంగా మానసికంగా, మేము కూడా ప్రజాస్వామ్య బద్ధంగా నీ మీద శాంతియుతమైనటువంటి దాడిని కొనసాగిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన నిన్ను రాబట్టేంత వరకు, నీ మెడలు వంచి రాబట్టేంత వరకు నీతో ప్రత్యక్షమైనటువంటి ప్రజాస్వామ్య యుద్ధాన్ని కొనసాగిస్తాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూటమి ప్రభుత్వం వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా ఏదైనా సమాధానం ఇవ్వాలనుకుంటే మేము ఎంత సభ్యతగా మాట్లాడినామో అంత సభ్యతగా ప్రజలకు మీరు ఏమి ఇవ్వబోతున్నారు? 1500 రూపాయలు ప్రతి ఆడపిల్లకు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి, ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. 25 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. బస్సు ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పండి. రైతులకు 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. ధరలను ఎప్పుడు నియంత్రిస్తారో చెప్పండి. కరెంటు బిల్లులు పెంచకుండా ఎప్పుడు ఆపుతారో చెప్పండి. ఇవి చెప్పలేని మీరు సోషల్ మీడియా వర్కర్లను హింసించేది మాత్రమే కాదు, ఒక మనిషి మీద కక్ష సాధించే విషయంలో మీకున్నటువంటి పట్టుదల, ఒక మనిషిని ప్రేమతో ప్రేమించి సహాయం చేసే విషయంలో ఎందుకు చూపలేకపోతున్నారని అడుగుతూ ఉన్నా ఈ మానవత్వం లేని ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ పెద్ద మనుషులను కూడా. మరొక్కసారైనా మీరు ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు పులిస్టాప్ పెట్టి
సోషల్ మీడియా వర్కర్ను వర్రానో బుర్రానో మరొకరును హింసించేదానికంటే ఇంకొక పేదరికంలో ఉండే మనిషికి సహాయం చేసేదానికి మీరు సహాయపడండి. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, అన్నీ అటకెక్కిచ్చినారు. కేవలం ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు మాత్రమే జరుగుతూ ఉంది, వ్యక్తిగత దోపిడీ మాత్రమే జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని వారి పార్టీకి సంబంధించిన వారిని కక్ష సాధింపులో బాధపెట్టి నియంతృత్వపు పరిపాలన చేయడం ఒకటి తెలుసు, రెండవది ఇసుక పేరుతోనో మరొక పేరుతోనో మరొకటి పేరుతోనో దోసుకునేది మాత్రమే మీకు సాధ్యమైంది. ఇసుక ఉచితమని చెప్పినారు, ఈరోజు ఉచితం ఇచ్చే పరిస్థితి లేదు. ఉచితానికని వదిలిపెడితే ఏరు ఏరే ఖాళీ చేసే పరిస్థితి అయిపోయింది. రేపొద్దున నీళ్లు కూడా ఉంటాయో ఉండవో కూడా అర్థం లేని పరిస్థితి, పైపు లైన్లు పగిలిపోయే పరిస్థితి. మా రామేశ్వరం ప్రొద్దుటూరు ఎట్లయితే వందల ట్రాక్టర్లు తిరుగుతున్నాయి ఈరోజు, ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో తెలియదు, నీటికి సంబంధించిన పైపు లైన్లు ఉంటాయో పోతాయో కూడా తెలియదు, భూగర్భ జలాలు ఎండిపోతాయో ఉంటాయో కూడా తెలియదు. అస్తవ్యస్తమైనటువంటి మీ ఆలోచన విధానం వల్ల, స్వార్థపూరితమైనటువంటి అధికార దాహంతో మీరు చేసిన ప్రయత్నాల వలన ఈ రాష్ట్రం పూర్తిగా తిరోగమనంలోకి పోతుంది. పేద ప్రజలు మరింత పేదరికంలోకి పోతూ ఉన్నారు. ధనవంతులు కూడా మీ పట్ల వ్యతిరేకత భావంతో ఉండే పరిస్థితి అయింది. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎన్నికలు పెడితే, ఈరోజు ఎన్నికలు పెడితే మాకు కనీసం 11 సీట్లు అయినా వచ్చినాయి మీ అబద్ధాల వలన. ఈరోజు ఎన్నికలు పెడితే ఒక్క సీటు కూడా నీకు రాదు. చంద్రబాబు నాయుడు కూడా గెలవడు, చంద్రబాబు నాయుడు కూడా గెలవడు, ఇది సత్యం. ప్రజలకంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక చట్టం రావాలి. పార్లమెంట్లో న్యాయస్థానంలో కూడా దీని మీద చర్చ జరగాలి. చర్చ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా, అడగాలని కూడా అనుకుంటా ఉన్నా, ప్రశ్నిస్తా ప్రధానమైనటువంటి హైకోర్టులో. ఏమని అంటే కదా, ఎవరైతే ఎన్నికలప్పుడు హామీలు ఇస్తారో, ప్రజలకు ఏ హామీలు అయితే ఇస్తారో, ఆ హామీలను నెరవేర్చినప్పుడు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసే విధానం రావాలి. ఆ పార్టీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే సిస్టమ్ గన పార్లమెంట్లో ప్రవేశపెట్టి చేయగలిగితే వీళ్ళ నోటికి బీగాలు వేసినట్టయితుంది, వీళ్ళ హామీలకు తాళం వేసినట్టయితుంది. లేకపోతే ఒక్కొక్కడు వచ్చేది ఒక్కొక్క రాజకీయ పార్టీ పేరుతో వాళ్ళ ఇష్టానుసారంగా విపరీతమైనటువంటి అలివి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి మీరు అధికారంలోకి రావడం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయగలగాల, ఇటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే పరిస్థితికి పార్లమెంట్లో చట్టం చేయగలిగితే ప్రజలు హర్షిస్తారనేది భావిస్తూ, తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం వారు మేమడిగిన ప్రజల పక్షాన మేము అడిగినటువంటి సంక్షేమ పథకాలకు మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటూ, మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు.